నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. డాక్టర్ రాధామాధవి ల్యాండ్ విషయంలో ఒప్పదల పత్రం రాయించుకున్నవారు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి, రాయించి ఇచ్చిన వారు శ్రీనివాసుల రెడ్డి అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాధామాధవికి శ్రీనివాసుల రెడ్డి అనే వ్యక్తి 4,70,00,000 రూపాయలు ఇవ్వాలన్న నేపథ్యంలో ఇలా ఒప్పందం చేశారని నాకు చెప్పారని తెలిపారు. అయితే ఆ స్థలాన్ని నా తమ్ముడు గిరిధర్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని పుకార్లు సృష్టిస్తున్నారన్నారు. వేమిరెడ్డి దంపతులు, డాక్టర్ రాధామాధవిలు ఈ వ్యవహారంపై వాస్తవాలు చెప్పి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. 4,70,00,000 రూపాయలు నాకు అడ్వాన్స్ గా కట్టి 21 కోట్లు మిగతా డబ్బులు విడతల వారికి కడతానని చెప్పి కట్టకుండా ఇన్ని రకాలుగా రాధామాధవ్ గారిని ఇబ్బంది పెట్టారు. ఈ పరిస్థితుల్లో రాధామాధవ్ గారికి నేను కాగితం మూలకంగా రాసిస్తే రేపు న్యాయపరంగా కూడా వివాదాలు చేసి నా స్థలాన్ని ఇబ్బందుల్లో పడవేస్తుంది. కాబట్టి రాధామాధవ్ గారి పేరుతో నేను ఎలాంటి కాగితం ముక్క రాసిచ్చే ప్రశ్నే లేదని చెప్పని శ్రీనివాసు నాయుడు గారు చెప్పి వెంటనే నేను చెప్పిన మాట సరే, నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడతాను. ఒకవేళ రాధామాధవ్ గారి పేరుతో నువ్వు రాయటం ఇష్టం లేకుంటే వేరే వాళ్ళ పేరుతో రాసి, నీకు ఇంకా నమ్మకం లేదనుకుంటే మా తమ్ముడు అంటే నమ్మకం దానికంటే నమ్మకం సార్ అన్నారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరి పేరుతో కాగితం రాసి 4,70,00,000 రూపాయలు దానిలో సమయం అయ్యా ఎప్పుడు లోపల కడతావు చెప్పు, ఆ రోజు 4,70,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారి సమక్షంలో ఆ డబ్బులు రాధామాధవ్ గారికి కట్టి ఈ యొక్క అగ్రిమెంట్ కాగితాన్ని మీకు ఇస్తామని చెప్పి దానికి అంగీకరించాడు. అప్పుడు కూడా నేను మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ప్రభాకర్ అన్న, 4,70,00,000 రూపాయలు రాధామాధవ్ గారు కట్టిన దానికి కనీసం చిన్న కాగితం కూడా లేదు, అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గట్టిగా చెప్పిన తర్వాత శ్రీనివాసుల నాయుడు గారు కాగితం రాయించేదానికి సిద్ధపడ్డారు, కానీ రాధామాధవ్ గారి పేరుతో కాగితం రాసిస్తే దాన్ని ఆధారం చేసుకుని కోర్టుల్లో నన్ను నా స్థలాన్ని వివాదాల పాలు చేస్తుంది, అందుకే రాసివ్వను అంటున్నాడు, మా తమ్ముడు గిరి పేరుతో రాయిస్తాను అంటున్నాడంటే ఏం తప్పు లేదు, గిరి పేరుతో రాయించుకో, గిరి పేరుతో ఉంటే ఒకట, నా పేరుతో ఉంటే ఒకట, రాధామాధవ్ గారి పేరుతో ఉంటే ఒకట అని వారు చెప్పడం జరిగింది. ఆ రోజు శ్రీనివాసుల నాయుడు గారిని కూర్చోబెట్టి ఆ యొక్క మా తమ్ముడు కోటమరెడ్డి గిరి పేరుతో కాగితం రాసిచ్చారు. ఏమని కాగితం రాసిచ్చారంటే రాధామాధవ్ గారికి సంబంధించినటువంటి 154 స్థలం దయచేసి మీడియా మిత్రులారా, కాస్త క్రిటికల్ సబ్జెక్ట్, ఒక్క చిన్న అక్షరం ముక్క అటు ఇటు తేడైనా కూడా ఇబ్బంది వస్తుంది, అర్థిస్తున్న అందరినీ దయచేసి జాగ్రత్తగా వినండి. ఒప్పుదల పత్రం ఇది, ప్రతి ఒక్కరికి కూడా విలేకరుల సమావేశం పూర్తయిన తర్వాత జెరాక్స్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 8179-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179-99-7991.